ఈరోజు వీడియోలో సర్కిల్స్ చాపర్ నుంచి ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం చూడన్నా ఈ చాపర్ నుంచి మనకు ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది చూడండి క్వశ్చన్ చాలా చిన్నది ఉంటుంది ఈజీగా ఉంటుంది సర్కిల్స్ నుంచి మనం ఫోర్ మార్క్స్ ఈజీ గెయిన్ చేయొచ్చు మనకి సర్కిల్ లో సెవెన్ మార్క్స్ వచ్చినట్టయితే ఫోర్ మార్క్స్ సమ్స్ కూడా ఈజీగా చేయొచ్చు ఎందుకంటే ఒకే ప్రాసెస్లో ఉంటాయి చూడన్న ఫస్ట్ నేను ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను నేను చెప్పబోయే సొల్యూషన్ని మీరు నోట్స్లో కానీ లేదా పేపర్లో కానీ ఫేర్ చేసుకుంటూ బాగుంటుంది లేదు మేము నోట్ చేసుకోలేమనుకున్నట్టయితే ఈ సొల్యూషన్ తరఫు పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి మీరు సొల్యూషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ సర్కిల్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ సిక్స్టీన్ ఇజ్ ఈక్వల్ టు జీరో అంత లైన్ ఏమి ఇచ్చాడంటే త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇచ్చిన క్వశ్చన్ ఇది మనకేం కనుక్కోమన్నాడు లెంత్ ఆఫ్ ద కార్డ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ దీన్ని గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు లెంత్ ఆఫ్ ద కార్డ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఏంటన్నా లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా టూ రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ టూ రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంటే మనం ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే చూడండి మనకు ఒక సర్కిల్ ఇచ్చాడు ఒక సర్కిల్ ఇచ్చాడు సర్కిల్లో మనకి ఏమి ఇచ్చాడు లెంత్ ఆఫ్ ద కార్డ్ ఒక కార్డ్ అన్నాడు ఈ కార్డ్ తాలూకు లెంత్ ఎంతో మనకు కనుక్కోమన్నాడు ఒక సర్కిల్లో ఈ కార్డ్ తాలూకు లెంత్ ఎంతో మనం కనుక్కోమన్నాడు లెంత్ ఆఫ్ ద కార్డ్ మనకి చూపించాల్సింది ఏంటి లెంత్ ఆఫ్ ద కార్డ్ అంతా మనం చూపించాలి ఒక సర్కిల్లో ఒక కార్డు ఇచ్చాడు ఆ కార్డు ఈ కార్డ్ తాల లెంత్ ఎంత మనం కొనుక్కోవాలి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఏంటి టూ రూట్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఆర్ అంటే ఏంటి రేడియస్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డి అంటే ఏంటి ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ డి అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అంటే పెర్పెండెక్యులర్ డిస్టెన్స్ అర్థం కదా డి అంటే పర్మటెక్ డిస్టెన్స్ ఫస్ట్ మనం ఏం కట్టాలి ఆర్ స్క్వేర్ మన డి స్క్వేర్ ఫస్ట్ ఆర్ స్క్వేర్ అంటే రేడియస్ కట్టాలి రేడియస్ కట్టాలంటే మనకి ఏం తెలియాలి సెంటర్ తెలియాలి సెంటర్ తెలియాలంటే దానికంటే ముందు మనకేం తెలియాలి ఎఫ్జిసి వాల్యూస్ అంటే మనం మళ్ళీ మొదటకు వచ్చామని అర్థం చూడండి ఫస్ట్ నుంచి చేయాలి అంటే రేడియస్ అంటే మనకి సెంటర్ కావాలి అంటే మనం కొనుక్కోవలసింది ఏంటి సెంటర్ సెంటర్ కావాలంటే సెంటర్ కన్నా ముందు మనం ఏం కొనుక్కోవాలి ఎఫ్జిసి వాల్యూస్ కొనుక్కోవాలి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎఫ్జిసి వాల్యూస్ కనుక్కొని దాని నుంచి మనకి సెంటర్ వస్తుంది ఇది రెండు ఇప్పుడు సెంటర్ని కనుక్కొని ఇప్పుడు వచ్చే సర్కిల్ నుంచి రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి రేడియస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే డి డి అంటే పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ తర్వాత మనం చేయాల్సింది పెర్పెడిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అప్పుడు మనకి డి వ్యాల్యూ వస్తుంది ఈ డి వ్యాల్యూని ఆర్ వ్యాల్యూని తీసుకొచ్చి ఈ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈ లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములాలో ఆర్ వాల్యూని డి వాల్యూని సబ్స్క్రూప్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది ఇది మనం చేయబోయే ప్రాసెస్ చూడండి సొల్యూషన్ వచ్చేసరికి సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ సర్కిల్ గివెన్ సర్కిల్ అని పెట్టి ఇచ్చిన సర్కిల్ని ఫస్ట్ రాసుకున్నాం ఇచ్చిన సర్కిల్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎయిట్ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు జీరో గివెన్ దాట్ అని పెట్టి ఇచ్చిన సర్కిల్ని రాస్తాం నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి ఎఫ్జిసి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కంపేరింగ్ విత్ కంపేరింగ్ విత్ సర్కిల్ ఈక్వేషన్ రాస్తాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్వై ప్లస్ సి ఈ సర్కిల్ ఈక్వేషన్ ఇది ఆల్రెడీ మనందరికి తెలుసు ఎందుకు రాశానంటే నెక్స్ట్ మనం తీసుకోబోయే జిఎఫ్సీ వాల్యూస్ చాలా వచ్చేవి మనకు క్లారిటీగా తెలుస్తుంది దీని నుంచి మనం టూ జీ అంటే జి వ్యాల్యూ ఎఫ్ వాల్యూ సి వ్యాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి జి వాల్యూస్ ఏంటి టూ జీ ఈజ్ ఈక్వల్ 8 జీ ప్లస్లో ఎంత ఉంది ఎయిట్ సో దీన్ని జి వ్యాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి జి వ్యాల్యూ ఎంత వచ్చింది ఫోర్ అంతమంది కన్నా జీ వాల్యూ ఫోర్ నెక్స్ట్ వాల్యూ ఏంటి టూ ఎఫ్ టూ ఎఫ్ ఈజ్ 4 టు మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ బై టూ దెన్ ఎఫ్ ఈజ్ టు మైనస్ టూ అండ్ సివ్యాల లెంత్ వచ్చింది మైనస్ సిక్స్టీన్ సమీకరణ వచ్చి వచ్చిన సర్కిల్ ఈక్వేషన్ నుంచి సారీ ఇచ్చిన లైన్ నుంచి జీఎఫ్ సివాలి కొనుక్కున్నాం నెక్స్ట్ మనం ఏం చేయాలి సెంటర్ సెంటర్ కొనుక్కున్న తర్వాత మనం కనుక్కోవాల్సింది ఏంటంటే రేడియస్ సెంటర్ మనకు సెంటర్ అంటే ఏంటో తెలుసు సెంటర్ అంటే సి సెంటర్ ఫార్మ్లో ఏంటి మైనస్ జీ కామో మైనస్ ఎఫ్ చూడండి ఫోర్ ఫార్ములా ఎంత ఉంది మైనస్ జీ సో మైనస్ ఫోర్ కమ్మ టూ అదే కదా సెంటర్ ఎంత వచ్చింది మైనస్ ఫోర్ కమ్మ టూ నెక్స్ట్ మనకి కట్టాల్సింది ఏంటి రేడియస్ మనకు ఆల్రెడీ రేడియస్ ఫార్ములా తెలుసు రేడియస్ ఫార్ములా ఏంటి రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అందుకన రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి రూట్ ఓవర్ జీ స్క్వేర్ జీ స్క్వేర్ అంటే ఎంత ఫోర్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ एफ स्क्वायर एफ स्क्वेर अंत एफ अस्ट टू टू स्क्वायर अंत फोर सो फोर नैक्ट मैनसा मैनसो मू मैनस प्लस सो दिस्ज प्लस सिक्सटी क्या सिक्सटीन प्लस फोर सारी सिक्सटीन प्लस सिक्सटीन थर्टी टू थर्टी टू प्लस फोर थर्टी सिक्स रूट ओवर थर्टी सिक्स रूट थर्टी सिक्स अंत सिक् यूनिट्स పద్మకర రేడియస్ కూడా వచ్చేసింది మనకి ఏం కావాలి రేడియస్ రేడియస్ వచ్చింది నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి డి అంటే ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి లెట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ లెట్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పర్పర్డిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ మనకు వచ్చిన పాయింట్ ఏంటి ఫోర్ కమ టూ సెంటర్ ఫోర్ కమ టూ లైన్ లైన్ అంత ఇచ్చాడు మనకు ఆల్రెడీ క్వశ్చన్లో చూడండి త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఫోర్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈ లైన్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఫార్ములా ఉంది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ ప్లస్సీ రూపంలో ఉంది దాని నుంచి మనం ఏబిసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అవుతుంది త్రీ అదేవిధంగా బీవాల్యూ ఎంత అవుతుంది మైనస్ వన్ ఎన్సీ వాల్యూ ఎంత అవుతుందంటే ఫోర్ ఏబిసి వాల్యూస్ వచ్చాయి ఇచ్చిన వచ్చి మనకు వచ్చిన పాయింట్ని ఎక్స్ వన్ వై వన్ అనుకుందాం ఎక్స్ వన్ వై వన్ అనుకుంటే మనకు కావాల్సింది ఏంటి డి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మార్జిలెస్ సరి మనకన్నా ఇది పర్పెండిక్యులర్ ఫార్ములా ఈ ఫార్ములాని ఉపయోగించి మనం డి వ్యాల్యూని కొనుక్కోవాలి ఆర్ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు డి వాల్యూ కొనుక్కోవాలి ఆ డి వాల్యూని ఆరు వాల్యూని ఈ ఫార్ములాలో డిరైవ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అర్థమైంది కదండి చూడండి ఇప్పుడు డి వాల్యూ కొడదాం డిజ్ ఈక్వల్ టు ఏ అంత త్రీ ఇంటూ ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఏంటి కదా మైనస్ ఫోర్ సో మైనస్ ఫోర్ ప్లస్ బీ బి అంటే ఎంత మైనస్ వన్ ఇంటూ వై వన్ వై వన్ అంటే ఎంత వచ్చింది మాకు ఇక్కడ టూ ప్లస్ సి సి ఎంత వచ్చింది ఫోర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ఎంత త్రీ సో త్రీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఇది వన్ స్క్వేర్ అని అర్థం సరి మీకు అన్న మార్జినెస్ డీఈ్ ఈక్వల్ టు త్రీ ఫోర్ జ మైనస్ ట్వల్వ్ ట్వంటీ వన్ మైనస్ టూ ప్లస్ ఫోర్ సరి మీకు అన్న బై త్రీ స్క్వేర్ నైన్ వన్ స్క్వేర్ వన్ నైన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు చూడండి మైనస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ అంటే ఎంత అవుతుంది మైనస్ టెన్ బై ఇదంతా రూట్ టెన్ మైనస్ టెన్ బై రూట్ టెన్ మార్జిలెస్ మైనస్ టెన్ కనుక అది ఇక్కడ ఏం మగిపోతుంది ప్లస్ టెన్ అయిపోతుంది ప్లస్ టెన్ బై రూట్ టెన్ చూడండి దీని నుంచి నేను ఏం చేయాలి క్యాన్సిలేషన్ చేసుకోవాలి సో క్యాన్సిలేషన్ అవ్వడానికి నేను ఏం చేస్తాను ఏంటి ఈ టెన్ని రూట్ టెన్ ఇంటూ రూట్ టెన్ అని రాసుకుంటాను రూట్ టెన్ ఇంటూ రూట్ టెన్ అని రాసుకుంటాను బై రూట్ టెన్ సరికన్నా కూర్చోండి రూట్ టెన్ బై రూట్ టెన్ క్యాన్సిలేషన్ అవుతుంది ఇప్పుడు ఎంత మిగులుతుంది రూట్ టెన్ వీలింది మరి డి వ్యాల్యూ ఎంత వచ్చింది రూట్ టెన్ మనకు కట్టాల్సింది ఏంటి లెంత్ ఆఫ్ ద కార్డ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ అంతే కదా చూడండి ఇక్కడ ఆర్ వాల్యూ కట్టేసాం డి వాల్యూ కట్టేసాం ఇప్పుడు ఈ రెండు ఆర్ వాల్యూ డి వాల్యూని ఈ ఫామ్ వల్ల చేయాలి ఇదే ఫామ్లా లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా సో మనం చూపించాల్సింది ఏంటి లెంత్ ఆఫ్ ద కార్డ్ చూడండి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా

థర్టీ సిక్స్ మైనస్ ఇక్కడ స్క్వేర్కి రూట్ క్యాన్సల్ చేసిన అవుతుంది అప్పుడు ఎంత మిగులుతుంది థర్టీ సిక్స్ మైనస్ టెన్ టూ రూట్ థర్టీ సిక్స్ మైనస్ టెన్ అంత ట్వంటీ సిక్స్ అదే కనన్నా టూ రూట్ ట్వంటీ సిక్స్ మనకి ఏమడిగాడు ఆఫ్ కార్డ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ మనకి ఎంత వచ్చింది టూ రూట్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ యూనిట్స్ ఇది వీడియో సొల్యూషన్ ఇది నా ఈరోజు ఒక వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ